కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను తెలియజేయడం ఏమనగా, మరి బుధవారం 24 తేదీ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను బుధవారం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ తలరాలని కోరుకుంటూ, ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదిగా నేను బుధవారం నామినేషన్ వేస్తున్నానని తెలియజేస్తున్నాను. మరి అధిష్టానం నాకు లిస్టులో పేరు ప్రకటించింది, దాని ప్రకారం నేను నామినేషన్ వేయదలుచుకున్నాను. మరి కొంతమంది హైరవీలు చేసి బీఫామ్లు తెచ్చుకున్నారు, నేను వారికి తెలియజేస్తున్నాను. బీఫామ్ నాకు ఇస్తే నేను అభ్యర్థిగా ఉంటాను, బీఫామ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిజమస్వాదిగా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జెండా మోసినాను, భుజం కాసినాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ నన్ను ఆశీర్వదించగా కోరుతున్నాను. నామినేషన్ వేస్తాను బుధవారం. కాంగ్రెస్ పార్టీ నాకు బీఫామ్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా ఉంటాను, లేదంటే రెబల్ అభ్యర్థిగా అయితే ఖచ్చితంగా పోటీలు అయితే ఉంటాను. సహకారం ఇవ్వడం ఇవ్వకపోవడం మరి నాకు తెలియదు. నేనైతే నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కార్యకర్తల కోసం న్యాయం జరగలేదని చెప్పేసి నేను పోరాడతాను. నిజమైన కాంగ్రెస్ పార్టీ కర్తలకు అన్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి, ఈరోజు హిందూపురం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి ఎవరికి తెలియకుండా మరి కొత్త వ్యక్తి తీసుకొని వచ్చి ఈరోజు బీఫామ్ ఇచ్చినారు. మరి అది చాలా బాధాకరం. మరి కాంగ్రెస్ హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికి కూడా అది ఇష్టం లేదని నా అభిప్రాయం. 2024లో ఏఐసిసి ప్రెస్ రిలీజ్, అసెంబ్లీ ఎలక్షన్ 2024 ఆంధ్రప్రదేశ్ కోసం. మన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు, మా మేడం పిసిసి ప్రెసిడెంట్ శర్మిల గారు ఇడుపులపాయలో రిలీజ్ చేసిన లిస్ట్ ఇది, కాంగ్రెస్ పార్టీ లిస్ట్ ఇది. దీంట్లో 157 హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కి వి నాగరాజు అని పేరు, వాల్మీకి నాగరాజు అని చెప్పేసి దీంట్లో లిస్టులో పేరు ప్రకటించారు. తర్వాత ఏం లాబింగ్ జరిగిందేమో తెలియదు, కానీ అభ్యర్థిని అయితే బీఫామ్ అభ్యర్థి వేరే పట్టుకొచ్చిందని చెప్పి నాకు చెప్పినారు. కానీ నాకైతే అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నాకేం తెలియజేయలేదు.